హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఇక్కడైతే చూద్దాం సో మనం మన ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి లాగిన్ అవ్వడం కోసం టూ వేస్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఇందులో ఫస్ట్ వే వచ్చేసి మనం తీసుకున్న హోస్టింగ్ ప్లాన్లో మనం ఇన్స్టాల్ చేసిన ఓట్ ప్రెస్ నుంచి ఈ ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి లాగిన్ అవ్వచ్చు ఇది ఫస్ట్ వే అనమాట సెకండ్ వే వచ్చేసి ఏదైనా ఒక బ్రౌజర్ యూజ్ చేసుకుని ఈ ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి అయితే డొమైన్ యుఆర్ఎల్ ద్వారా లాగిన్ అయితే అవ్వచ్చు సో ఈ టూ వేస్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది మీకు ప్రాక్టికల్గా చేసి అంటే నేను ఒక సైట్ సైట్ని తీసుకుని ఆ సైట్ ద్వారా నేను ఎలా లాగిన్ అవుతున్నాను ఏంటి అనేది మీకు ఇక్కడైతే చూపిస్తాను సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం సో ఇందులో ఫస్ట్ మనం ఫస్ట్ వే ద్వారా మన ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది ఇక్కడైతే చూద్దాం సో నేను ఎగ్జాంపుల్గా నా దగ్గర ఉన్న టూ హోస్టింగ్ అకౌంట్స్ నుంచి ఎలా లాగిన్ అవుతాను ఏంటి అనేది మీకు ఇక్కడైతే చూపిస్తాను సో నేను ఇక్కడ ఫస్ట్ బ్లూ హోస్ట్కి రిలేటెడ్గా ఉండే ఒక అకౌంట్ ను ఓపెన్ చేశాను ఈ అకౌంట్ లో ఈ రిలేటెడ్ రిలేటెడ్గా ఉండే ఓట్ ప్రెస్ అయితే ఇన్స్టాల్ చేశాను సో ఇందులో చూసినట్లయితే దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు లాగిన్ ఇన్ టు ఓట్ ప్రెస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది సో దీనిపై ట్యాప్ చేసినట్లయితే మనకు ఈ రిలేటెడ్ రిలేటెడ్గా ఉండే ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం ఈ సైట్ కి రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్ చేయాలంటే ఇక్కడ నుంచి చేస్తూ ఉంటాం సో ఇది అందరికీ తెలిసిందే సో ఇది బ్లూ హోస్ట్ కి రిలేటెడ్ గా నెక్స్ట్ మీకు రిలేటెడ్ రిలేటెడ్గా కూడా ఇక్కడైతే చూపిస్తాను సో నేను ముందు నాకున్న హోస్టింగర్ అకౌంట్లోకి అయితే లాగిన్ అయ్యాను ఎలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి చాలానే వెబ్సైట్స్ ఈ హోస్టింగ్ ప్లాన్లో నేను ఇన్స్టాల్ చేసి ఉంచాను సో ఇందులో ఒక సైట్ని సెలెక్ట్ చేసుకుని ఈ లో ఎలా లాగిన్ అవుతాను అనేది ఎక్కడైతే చెప్తున్నాను సో ఎన్ని సైట్లున్నా కానీ సేమ్ ఒకటే ప్రాసెస్ అనేది ఇక్కడ అయితే ఉంటుంది సో ఇక్కడ నేను డిజైనర్ జగదీష్ డాట్ ఇన్ అనే ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఈ డొమైన్ యొక్క సైట్లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నాను సో ఇక్కడ చూసారు కదా ఎడిట్ వెబ్సైట్ అని మనకు ఆప్షన్ అయితే ఉంది సో దీనిపై అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుంది సో దీనిపై ట్యాప్ చేసినప్పుడు కూడా మనకు ఈ సైట్కి రిలేటెడ్గా ఉండే ఓట్ ప్రాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయ్యి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ హోస్టింగ్ రానే కాదు మీరు గోడ్ ఐడి తీసుకున్నా లేదా నేమ్ చిప్ తీసుకున్న హోస్ట్ గెటర్ తీసుకున్న ఇలా ఏ హోస్టింగ్ ప్లాన్ తీసుకున్నా కానీ మీరు తీసుకున్న హోస్టింగ్ ప్లాన్లో మీరు ఓట్ ప్రెస్ ఇన్స్టాల్ చేశారంటే మీరు ఇన్స్టాల్ చేసిన ఓట్ ప్రెస్ దగ్గర నుంచి ఈ ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి అయితే లాగిన్ అవ్వచ్చు సో మొత్తంగా ఇది ఫస్ట్ వే అనమాట ఈ వేను యూజ్ చేసుకుని మన యొక్క ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి ఈ విధంగా అయితే లాగిన్ అవుతాం సో నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ వే గురించి అయితే ఇక్కడ చూద్దాం సో ఇప్పుడు మనం సెకండ్ వే గురించి అయితే చూద్దాం ఈ సెకండ్ వే లో మనం ఏదైనా ఒక బ్రౌజర్ యూజ్ చేసుకుని మన యొక్క ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి అయితే లాగిన్ అవ్వచ్చు సో ఇది ఎలా లాగిన్ అవుతాం ఏంటి ప్రాసెస్ అనేది మనం ఇక్కడ ప్రాక్టికల్గా అయితే ఇప్పుడు చూద్దాం సో దీనికోసం నేను క్రోమ్ అయితే ఓపెన్ చేశాను ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ సైట్ యొక్క ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నామో ఆ సైట్కి రిలేటెడ్గా ఉండే యూఆర్ఎల్ కానీ లేదా డొమైన్ నేమ్ కానీ ఇక్కడ కనిపిస్తున్న టాప్ సెర్చ్ బాక్స్లో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది నేను ఇప్పుడు ఏ సైట్ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నానో ఆ సైట్కి రిలేటెడ్గా ఉండే డొమైన్ నేమ్ని లేదా యుఎర్ఎల్ని ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను సో ఇక్కడ యూఆర్ఎల్కి డొమైన్ నేమ్కి డిఫరెన్స్ అయితే ఏముండదు కాకపోతే ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు కొత్తగా ఈ ప్లాట్ఫామ్ని యూజ్ వాళ్ళే చూస్తూ ఉంటారు సో అందుకోసమే డొమైన్ నేమ్ యూఆర్ఎల్ అని రెండూ చెప్తాను సో కాబట్టి మీకు యూఆర్ఎల్ అనేది తెలిస్తే ఇలా యాడ్ చేయండి సో యూఆర్ఎల్ తెలియకపోతే మీ సైట్ యొక్క డొమైన్ నేమ్ ఉంటుంది కదా సో మీ సైట్ యొక్క డొమైన్ నేమ్ని ఇక్కడైతే యాడ్ చేయండి సో నేను నా సైట్ యొక్క డొమైన్ నేమ్ మాత్రమే ఇక్కడ యాడ్ చేశాను సో ఇది నా సైట్కి రిలేటెడ్గా ఉండే డొమైన్ నేము సో ఇది మొత్తంగా ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ డొమైన్ నేమ్కి లాస్ట్లో స్లాష్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది స్లాష్ యాడ్ చేసి ఎడ్మిన్ అని టైప్ చేశాను టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేశాను ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ ఓట్ ప్రెస్కి రిలేటెడ్గా ఉండే లాగిన్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యింది ఈ లాగిన్ పేజ్లో యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ అనేది ఇచ్చి మనం మన సైట్కి రిలేటెడ్గా ఉండే ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా మీ సైట్కి రిలేటెడ్గా లాగిన్ డీటెయిల్స్ అనుకోండి అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసేయనుకోండి ఇక్కడ యాడ్ చేసి మీరు మీ యొక్క ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి అయితే లాగిన్ అవుతారు ఒకవేళ మీ సైట్కి రిలేటెడ్గా ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలియకపోతే ఇందులో లాగిన్ అవడం కుదరదు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఇలా తెలుసుకోవడం కోసం నేను ఆల్రెడీ చెప్పిన ఫస్ట్ వే ఏదైతే ఉందో ఈ ఫస్ట్ వేని యూజ్ చేసుకుని మన ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి అయితే లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత ఈ ఓట్ ప్రెస్కి రిలేటెడ్గా ఉండే యూజర్ నేమ్ పాస్వర్డ్ని మనం సెట్ చేస్తాం సో ఇలా సెట్ చేసి అక్కడ సెట్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇందులో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి అయితే లాగిన్ అవుతాం సో ఇప్పుడు మనం ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎలా సెట్ చేయాలనేది ఒకసారి అయితే చూద్దాం సో నేను ఇక్కడ ఏదైతే హోస్టింగ్ ప్లాన్ లో నేను ఓట్ ప్రెస్ ఇన్స్టాల్ చేశానో ఆ ఓట్ ప్రెస్ సైట్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇక్కడ చూస్తే ఎడిట్ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంది ఈ ఎడిట్ వెబ్సైట్ అనే దానిపై ట్యాప్ చేశాను ఇలా ట్యాప్ చేసినప్పుడు ఈ సైట్కి రిలేటెడ్ ఉండే ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్ అనేది నాకు ఇక్కడ ఓపెన్ అయింది సో మనం హోస్టింగ్ అకౌంట్ నుంచి ఈ ఓట్ ప్రెస్ లాగిన్ అయినప్పుడు ఎటువంటి పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది అడగకుండానే ఇదైతే లాగిన్ అవుతుంది సో ఇది మెయిన్ అయితే గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా నేను నా ఓట్ ప్రెస్ డాష్ లాగిన్ అయ్యాను ఇక్కడ దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా అయితే ఉంటుంది సో మనకు రైట్ సైడ్ టాప్ లో చూస్తే మన సైట్కి రిలేటెడ్ గా ఉండే ప్రొఫైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది దీనిపైన కర్స పెట్టినట్లయితే మనకు త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యూజర్ నేమ్ లేదా మెయిల్ అనేది ఉంటుంది సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎడిట్ ప్రొఫైల్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి లాగౌట్ అని త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం ఎడిట్ ప్రొఫైల్ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఇలా ట్యాప్ చేసినప్పుడు మన ప్రొఫైల్ కి రిలేటెడ్ గా ఉండే బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎక్కడైతే కనిపిస్తుంది ఉంటాయి ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ నుంచి మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ప్రొఫైల్కి రిలేటెడ్గా ఉండే ఈ పేజ్ అయితే ఎలా ఉంటుంది ఇందులో చూస్తే యూజర్ నేమ్ ఆప్షన్ ఉంది సో ఇక్కడ చూసినట్లయితే యూజర్ నేమ్ అనేది మన మెయిల్ ఈ సైట్కి రిలేటెడ్గా ఏదైతే మెయిల్ యాడ్ చేసామో ఆ మెయిల్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది సో ప్రజెంట్ ఈ యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మనకు ఆప్షన్ లేదు సో మనం యూజర్ నేమ్ని చేంజ్ చేసుకోలేం ప్రజెంట్ ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్ ఏ యూజర్ నేమ్ కింద మనమైతే యూజ్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్తే మనకు ఇక్కడ న్యూ పాస్వర్డ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది సెట్ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదా సో దీనిపై ట్యాప్ చేయండి దీనిపై ట్యాప్ చేసినప్పుడు మనకు డిఫాల్ట్గా ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ అయితే కనిపిస్తుంది సో ఇది స్ట్రాంగ్ అని కూడా మనకైతే చూపిస్తుంది సో ఒకవేళ ఇదే పాస్వర్డ్తో మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే ఈ పాస్వర్డ్ని కాపీ చేసుకుని ఎక్కడైనా సేవ్ చేసుకోండి సో అంటే ఈ పాస్వర్డ్ మీకు గుర్తుండదు కాబట్టి కాపీ చేసుకుని ఎక్కడైనా సేవ్ చేసుకోండి సో ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మీరు కిందకు వెళ్ళి ఇక్కడున్న పాస్వర్డ్ని అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అప్డేట్ చేస్తేనే ప్రజెంట్ ఈ పాస్వర్డ్ మీ సైట్కి యాడ్ అయినట్టు అప్డేట్ చేయకపోతే ఈ పాస్వర్డ్ మీ సైట్కి యాడ్ అవ్వలేనట్టు అనమాట సో ఇది ఎవ్రీ టైము మనకు డిఫాల్ట్గా ఒక పాస్వర్డ్ అయితే చూపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ పాస్వర్డ్ని అప్డేట్ చేయలేదు అప్డేట్ చేయకుండా ఇక్కడ రీఫ్రెష్ అయితే చేస్తున్నాను సో రీలోడ్ చేశాను రీలోడ్ చేసి సెట్ న్యూ పాస్వర్డ్ అనే దానిపై ట్యాప్ చేశాను సో ఇక్కడ చూసారు కదా మనకు పాస్వర్డ్ అనేది చేంజ్ అయ్యి మనకైతే కనిపిస్తుంది సో ఇక్కడ ఈ పాస్వర్డ్తో మనం లాగిన్ అయ్యామనుకోండి ఇక్కడ లాగిన్ అనేది అవ్వదు సో కాబట్టి దీన్ని కాపీ చేసుకుని మీరు ఎక్కడైనా ఒక దగ్గర స్టోర్ చేసుకోండి సో నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అనే దానిపై ట్యాప్ చేయండి సో అటువంటప్పుడు ఇక్కడ ఉన్న ఈ పాస్వర్డ్ అనేది మీ సైట్కి అప్లై అయ్యి చేంజ్ అవుతుంది సో ఈ లాగిన్ పేజ్కి వచ్చాను సో ఈ లాగిన్ పేజ్కి వచ్చి ఫస్ట్ యూజర్ నేమ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది సో యూజర్ యూజర్ నేమ్ని ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను యూజర్ నేమ్ యాడ్ చేసిన తర్వాత ఈ సైట్కి రిలేటెడ్గా ఇప్పుడు అప్డేట్ చేసిన ని ఇక్కడైతే యాడ్ చేశాను యాడ్ చేసి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్పై ట్యాప్ చేస్తున్నాను సో ఇక్కడ చూసారు కదా మన సైట్ కి రిలేటెడ్ గా ఉండే ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్ అనేది ఎక్కడైతే ఓపెన్ అయింది సో ఇది సెకండ్ వే అనమాట ఈ సెకండ్ వే ని యూజ్ చేసుకుని మన సైట్ యొక్క ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి చాలా అంటే చాలా ఈజీగా ఎక్కడైతే లాగిన్ అవ్వచ్చు సో చాలా మంది ఈ సెకండ్ వేని యూస్ చేసుకునే వాళ్ళ యొక్క ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి లాగిన్ అవుతూ ఉంటారు ఒకవేళ మీరు ఫస్ట్ వే ద్వారా లాగిన్ అయ్యారనుకోండి మీరు ప్రతిసారి మీ హోస్టింగ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి అలా లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఓట్ ప్రెస్ సైట్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి సో ఎక్కువ మంది ఈ ప్రాసెస్ అంటే సెకండ్ వేని యూస్ అయితే ట్రై చేస్తూ ఉంటారు సో మీరు ఇప్పటి వరకు ఏ వే ద్వారా మీ ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి లాగిన్ అవుతున్నారు అనేది కింద అయితే కామెంట్ చేయండి సో ప్రెసెంట్ అయితే నేను సజెస్ట్ చేసేది సెకండ్ వే ద్వారా మీరు లాగిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి సో చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఈ హోస్టింగ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఆ హోస్టింగ్ అకౌంట్ నుంచి దీంట్లోకి అయితే లాగిన్ అవుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళ కోసం ఇలా ఈ వేని యూస్ చేసుకుని చాలా అంటే చాలా ఈజీగా మీ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి లాగిన్ అవ్వచ్చు అని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఇది ప్రాసెస్ అనమాట సో మనం సెకండ్ వే ద్వారా లాగిన్ అయ్యే టైంలో ఇంకొక ఎర్రర్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం సో అది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెప్తాను సో నేను ఇక్కడ నా ఓట్ ప్రెస్కి రిలేటెడ్గా ఉండే అంటే నా సైట్కి రిలేటెడ్గా ఉండే యుఎర్ఎల్ని కాపీ చేసుకున్నాను కాపీ చేసుకుని ఈ సైట్ని ఇక్కడ నుంచి అయితే లాగౌట్ చేస్తున్నాను లాగౌట్ చేసిన తర్వాత న్యూ ట్యాప్ తీసుకున్నాను న్యూ ట్యాప్ తీసుకుని ఆల్రెడీ నేను కాపీ చేసుకునే యూఆర్ఎల్ని ఇక్కడైతే పేస్ట్ చేశాను డిజైనర్ జగదీష్ డాట్ ఇన్ అనే యూఆర్ఎల్ని పే చేశాను సో ఇక్కడ మనం మన ఓట్ ప్రెస్ డాష్ బోర్డ్ లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి డొమైన్ నేమ్ యాడ్ చేసి లాస్ట్ స్లాష్ ఇచ్చి ఎడ్మిన్ అని టైప్ చేసి సెట్ చేస్తాం ఒక్కొక్క టైంలో ఏంటంటే మీరు ఇచ్చిన యూఆర్ఎల్కి కి లాస్ట్ లో యాడ్ చేసి సెట్ చేసినా గానీ మీ ఓట్ రిలేటెడ్ రిలేటెడ్గా ఉండే లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వకపోవచ్చు మీ డొమైన్ నేమ్ లేదా యూఆర్ఎల్ ఇచ్చిన తర్వాత లాస్ట్ స్లాష్ ఇవ్వండి స్లాష్ ఇచ్చి డబ్ల్యూపీ హైపెన్ అడ్మిన్ అని మీరైతే యాడ్ చేయండి ఎలా యాడ్ చేసి సెట్ చేశారనుకోండి మీ ఓట్ రిలేటెడ్ రిలేటెడ్గా ఉండే లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది ఓన్లీ తో ఈ లాగిన్ పేజ్ రాకపోతే లాస్ట్లో డబ్ల్యూపీ హైపెన్ అడ్మిన్ అని ఇచ్చి మీరైతే సెట్ చేయాల్సి ఉంటుంది సో ఒక్కొక్కసారి ఇలా కూడా అవుతూ ఉంటుంది కాబట్టి ఇది కూడా మీకు అయితే మెన్షన్ చేస్తున్నాను సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి సో ఫైనల్గా ఈ వీడియోకి సంబంధించి ఇది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి సో ఈ టాపిక్సే కాకుండా మీకు ఇంకా అదర్ ఏదైనా ఒక టాపిక్ మీద డౌట్ ఉందనుకోండి కింద కామెంట్ ద్వారా మాకైతే తెలియజేయండి సో ఆ టాపిక్స్ మీద మేము నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం సో ప్రజెంట్ ఈ వీడియోకి సంబంధించి ఇది వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి ఇటువంటి టాపిక్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ